శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 3/11/2023 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా జ్ఞానయోగాల శక్తితో వాతావరణాన్ని శుద్ధంగా చేయాలి స్వదర్శన చక్రము ద్వారా మాయపై విజయం పొందాలి బాబా చెప్తున్నారు ఇది తయారై తయారవుతున్న నాటకం కనుక ఆత్మ తప్పక తన పాత్రను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటుంది కనుక ఆత్మ పరమాత్మలో లీనమైతే పాత్ర సమాప్తమవుతుంది కదా అప్పుడు అనాది డ్రామా అనడం కూడా తప్పే అవుతుంది ఆత్మ పాత శరీరాన్ని బదిలి కొత్తది తీసుకుంటుంది అంతేకాని లీనం కాదు బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరూ శ్మశానవాసులుగా ఉన్నారు ఎందుకనగా అందరిలోనూ ఆత్మలో ప్రకాశం తగ్గిపోయింది తమోప్రధానంగా ఉన్నారు మరి వారిని శ్మశానవాసులు అంటారు కదా బాబా చెప్తున్నారు ఆత్మను దివ్య దృష్టి లేకుండా చూడలేరు ఆత్మలన్నీ ఒకే విధంగా ఉంటాయి చిన్నవి పెద్దవి ఉండవు ఆత్మలను పరివర్తన చేసేందుకు తండ్రి ఆహ్వానం చేస్తున్నారు ఆహ్వానించేందుకు ఎన్నో యుక్తులు రచిస్తున్నారు కానీ తండ్రి జతలో వెళ్ళని వారు చాలా పశ్చాత్తాపం చెందుతారు ఈ పాత శరీరాలన్నీ నలిగిపోతాయి ఆత్మ పరంధామానికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ పరమాత్మల తేడా ప్రపంచానికి తెలియదు బాబా చెప్తున్నారు ప్రపంచంలోని వారు స్థూలమైన సహోదర సహోదరీలే తగవులాడుకుంటారు మరి ఆత్మిక సంబంధం గురించి వారికేం తెలుసు స్వయాన్ని ఆత్మగా భావించాలి దేహాభిమానానికి ఎప్పుడూ వశం కారాదు ఈ వైభవాలు వ్యక్తులు అందరినీ మరచిపోవాలి ఈ ప్రపంచంలోని సమస్యలకు విసిగి ఈ ప్రపంచం నుండి మమ్ములను తీసుకెళ్లమని చెబుతారు అయితే తండ్రి గురించి కానీ ఇంటి గురించి కానీ ఎవ్వరికీ తెలియదు బాబా చెప్తున్నారు నేనే ఈ సృష్టిపై అవతరించి శ్రీమతాన్నిచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను అంతేకాని దేవతలకు స్వదర్శన చక్రం అవసరం లేదు వారి వద్ద జ్ఞానమే లేదు స్వదర్శన చక్రము ద్వారా మాయా శిరస్సు ఖండించబడుతుంది జ్ఞానం చాలా ఉన్నతమైనది దీనిని ధారణ చేసేందుకు సమయం పడుతుంది అంతిమ సమయంలో మీ వద్ద జ్ఞానయోగ శక్తులుంటాయి వాతావరణం పరివర్తనవుతుంది బాబా చెప్తున్నారు ఇది చాలా గుప్తమైన జ్ఞానం అజామిలుడి వంటి పాపాత్ములు కూడా ఉద్ధరించబడతారు నామరూపాలు లేని వస్తువును అసత్యము అంటారు మరి పరమాత్మకు నామరూపాలు లేవంటారు వారిని పూజిస్తారు మరి పరమాత్ముడు సత్యమా అసత్యమా భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనవారు బిందుస్వరూపం అందుకే వారి గురించి ఎవ్వరికీ తెలియదు నిరాకార పరమాత్మ పంచతత్వాల శరీరంలో ప్రవేశిస్తారు బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం కొత్తగా ఉంటుంది కనుక ప్రతిరోజు చదువుకోవాలి ఈ జ్ఞానరత్నాల వారసత్వం మాకు వద్దు అనుకుంటారు చదువు మానేస్తే మీ గతి ఏమవుతుంది వారసత్వం తీసుకోకపోతే వారి అదృష్టంలో స్వర్గభాగ్యం లేదని అర్థం బాబా చెప్తున్నారు మీ వద్ద కోట్ల ఆస్తి ఉన్నా అది మట్టిలోనే కలిసిపోతుంది
భగవంతుడిచ్చిన ఆస్తి మాత్రమే భవిష్యత్తుకు మన జతలో వస్తుంది. అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ జ్ఞానరత్నాల ఖజానాను తీసుకొని భాగ్యశాలులుగా కావాలి. ఇది కొత్త జ్ఞానం, కొత్త చదువు. దీనిని ప్రతిరోజు చదువుకోవాలి. వాతావరణాన్ని శుద్ధంగా చేసే సేవ చేయాలి. బాబా చెప్తున్నారు, 21 జన్మల భాగ్యం కొరకు మీకున్నదంతా భీమా చేయాలి. తండ్రి వారైన తరువాత ఎలాంటి వికర్మలను చేయరాదు. ఈ పాత ప్రపంచం తరువాత నూతన సృష్టి స్థాపన జరుగుతుంది. ఇక్కడ మీరు ఆత్మా పరమాత్మల జ్ఞానం వింటున్నారు. దీనిని స్వయం అనుభవంతో గ్రహించగలరు. గుడ్డి నమ్మకం అనే మాటే లేదు. తండ్రిని స్మృతి చేయకపోతే అంతిమ సమయంలో పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. చాలా శిక్షలు కూడా అనుభవించాలి. భగవంతుని పిల్లలై చెడు పనులు చేస్తే వారు చాలా దుర్గతిని పొందుకుంటారు. ప్రపంచంలోని వారు ద్వాపర కలియుగాల కోసం ఈశ్వరుని వద్ద భీమా చేసుకుంటారు. మీరు సత్యత్రేతాయుగాల కోసం పరమాత్మ వద్ద ఇన్షూర్ చేసుకుంటున్నారు. వరదానము, స్వ ఉన్నతి అనే యథార్థమైన కళ్ళజోడును ధరించి ఉదాహరణమూర్తులయ్యే నిర్లక్ష్యముక్త భవ. స్వయాన్ని పైపైకి చెక్ చేసుకునే పిల్లలకు నిర్లక్ష్యమనే కళ్ళజోడు ఉంటుంది. ఎంత చేశారో అదే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నేను ఫలానా వారి కంటే బాగున్నాను. చిన్న చిన్న లోపాలు గొప్పవారిలో కూడా ఉన్నాయని భావిస్తారు. కానీ ఎవరైతే సత్యమైన హృదయంతో స్వయాన్ని పరిశీలించుకుంటారో వారు యథార్థమైన స్వ ఉన్నతి అనే కళ్ళజోడు పెట్టుకుంటారు. వారికి కేవలం తండ్రి మరియు స్వయమే కనిపిస్తుంది. ఇతరులను చూడరు. అటువంటి వారే ఉదాహరణ మూర్తులవుతారు. స్లోగన్, హద్దులను సమాప్తి చేసిన వారికే అనంతమైన చక్రవర్తి నశ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.